ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా పరవాలేదు, పరిశ్రమలు మాత్రం రావడానికి వీల్లేదు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం ఇదే. తనేం చెప్పినా రాయడానికి, మరిన్ని అబద్ధాలతో వార్తలు ప్రసారం చేయడానికి ఎల్లో మీడియా సదా సిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఆయన మీడియా ఇప్పుడు పరిశ్రమలు వస్తుంటే కూడా ఏడుపులు అంకించుకుంటున్నాయి. చంద్రబాబు ఏడుపు గొట్టు రాజకీయాలపై హితైషి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకోవడానికి పెద్దగా ఫీల్ కావడం లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులు రావడం లేదని, పరారవుతున్నాయని, వేధిస్తున్నారని నోటికి వచ్చిన ఆరోపణలు చేసిన టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిశ్రమలు వస్తుంటే వాటిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి నోరు జారి నిజాలు వచ్చేస్తుంటాయని అనుకోవాలి. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఒక ప్రకటన చూస్తే ఆ అభిప్రాయం కలుగుతుంది. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే మాటే చెప్పారు. లక్ష కోట్ల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అదానీకి, వైసీపీ ముఖ్య నేతల బంధువులకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. వింటుంటే ఇదేమైనా తప్పేమో అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా ఆలకిస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రాజెక్టులు వస్తున్న విషయాన్ని ఆయన నిర్ధారణ చేసినట్లయింది. గతంలో కూడా తాము అధికారంలో లేనప్పుడు టీడీపీ నేతలు పరిశ్రమలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఉదాహరణకు చీరాల రేపల్లె ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. వాన్పిక్ పేరుతో ఏర్పాటైన సంస్థకు సుమారు 13,000 ఎకరాలను సేకరించి ఓడరేవుతో పాటు విద్యుత్ ప్రాజెక్టులు, తదితర సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. అంతలో దురదృష్టవశాత్తు వైఎస్ మరణించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారన్న కక్షతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై సిబిఐ కేసులు పెట్టించారు. సిబిఐ కూడా అప్పుడు శక్తివంచన లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేయడంలో భాగస్వామి అయింది. కొత్త పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలపై కేసులు పెట్టింది, కొందరిని జైల్లో పెట్టింది. ఇలా ఒకటి కాదు, చేయని అరాచకం అంటూ లేదు. తద్వారా ఉమ్మడి ఏపీలో పరిశ్రమలను దెబ్బకొట్టడంలో ఆ రెండు పార్టీలు సఫలమయ్యాయి. చంద్రబాబు 2014లో గెలిచిన తర్వాత పరిశ్రమలు రావడానికి చేసిన ప్రయత్నం కన్నా ప్రచార ఆర్భాటానికి విశేష ప్రాధాన్యతనిచ్చారు. విశాఖలో సదస్సుల పేరుతో ఉత్పత్తి అగ్రిమెంట్లు చేయించి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఊదరగొట్టారు. అప్పుడు ఇదే కేశవ్ కానీ మరే టీడీపీ నేత కానీ ఈ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అనలేదు. ఇప్పుడు మాత్రం పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అంటున్నారు. ఇందులో ఏదో జరిగిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన ప్రతిపాదనలను స్వీకరించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు కదా, కానీ అలా చేయరు. వీలైనంత బురద చల్లుతారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ పత్రికలు సాధ్యమైనంత ఎక్కువ తాము పూసుకొని ప్రభుత్వానికి పూస్తుంటాయి. చంద్రబాబు టైంలో నిజంగా లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చి ఉంటే అబ్బో ఆయన కాబట్టి వచ్చాయి అని ఈ పత్రికలు ఊదరగొట్టేవి. అదే వైఎస్ జగన్ హయాంలో పలు పరిశ్రమలు వస్తున్నా అసలు ఏమి రావడం లేదని టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా అబద్ధాలు చెబుతుంటాయి. కుప్పటిలో పారిశ్రామికవాడ, బద్వేలులో ప్లైవుడ్ ప్లాంట్, కర్నూలులో గ్రీన్ ఎనర్జీ, పులివెందల్లో ఆదిత్య బిర్లా యూనిట్, జగ్గంపేట పిఠాపురంలో కొత్త పరిశ్రమలు, అనకాపల్లి వద్ద టైర్ల యూనిట్, శ్రీ సిటీలో ఏసీ యూనిట్లు, కాకినాడ వద్ద ఫార్మా హబ్ వంటి పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. అదాని సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలకు ఎలా సహకరిస్తున్నారని బహిరంగంగానే వివరించి ప్రశంసించారు. మరోవైపు పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే టీడీపీ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తోంది. అదానీ సంస్థకు, వైసీపీ నేతల బంధువులకు వాటిని కట్టబెడుతున్నారని విమర్శించింది. అదానీ దేశంలోనే అత్యంత ధనికుడు. ఆయన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కూడా వీరు రోధిస్తున్నారు. అరబిందో కంపెనీ, ఫార్మా తదితర రంగాల్లో ఎంత ప్రముఖ సంస్థో చెప్పనవసరం లేదు. అలాగే శిరిడి సాయి కంపెనీ కూడా అనుభవం కలిగిన సంస్థే. అలాంటి వస్తుంటే లక్ష కోట్ల ప్రాజెక్టులు వారికి కట్టబెడతారా అని కేశవ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా గమనిస్తే లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని అంగీకరించినట్లయింది. తద్వారా చంద్రబాబు ఆరోపణలను పూర్వపక్షం చేసినట్లయింది. వైసీపీ వారిపై ఆరోపణలు చేసే బదులు టీడీపీ పారిశ్రామికవేత్తలు లేదా రామోజీరావు వంటి వారు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావచ్చు కదా. అలా చేయకపోగా వచ్చే వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు కడపలో జేఎస్డబ్ల్యూ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే కూడా ఈనాడు తెగ బాధపడిపోతుంది. మొదట అనుకున్న అంచనా పెట్టుబడి పెట్టడం లేదంటూ దిక్కుమాలిన వార్తలు రాస్తోంది. 8800 కోట్ల పెట్టుబడి తక్కువట, 6500 మందికి ఉపాధి కలిగిస్తే సరిపోదట. ఇదే పత్రిక తెలంగాణలో 500 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెబితే మొదటి పేజీలో ఎక్కడ విమర్శ లేకుండా రాశారు. అది తప్పు కాదు, కానీ అదే సమయంలో ఏపీలో మాత్రం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అడ్డుకునే రీతిలో కథనాలు ఇచ్చారు. ఏది ఏమైనా పయ్యావుల కేశవ్ కానీ ఈనాడు కానీ లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని పరోక్షంగా అయినా అంగీకరించినందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.